రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చీపునుంతెల గ్రామ ముఖద్వారం ఆవిష్కరణ ఘనంగా జరిగింది. 15 లక్షల రూపాయలతో గుజ్జల బుచ్చయ్య లక్ష్మమ్మ జ్ఞాపకార్థంగా వారి మనవడు గుజ్జల మహేష్ ముఖద్వారాన్ని నిర్మించారు. అదేవిధంగా గ్రామంలో 5 మినీ వాటర్ ట్యాంకులతో పాటు గ్రామంలో ఏర్పాటు చేసిన లైటింగ్ ను మహేష్ తల్లిదండ్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజునాథ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు తనవంతు సహాయం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, ఎంపీపీ నిర్మలా శ్రీశైలంగౌడ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, టీఎస్పో రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా చెప్తున్న తమ్ముల్లో ఈ మండలంలో ఉన్న యువకులందరికీ నేను మార్గదర్శకం చేస్తున్నాను. మన తల్లిదండ్రులు ఆర్థికంగా లేరు అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనకు జీవితాన్ని ఇచ్చారు ఆ భగవంతుడు, ఈ మానవ జన్మనిచ్చాడు. తల్లిదండ్రులు మనకు జీవితాన్ని జన్మనిచ్చాడు. ఆ గ్రామం మనకు నిలవడానికి, భూమిని నిలవడానికి స్థానాన్ని కల్పించింది. ఈ సమాజం వెన్నుపోట్లు పొడిచింది. సమాజంలో ఎప్పుడైతే నిన్ను ప్రశ్నించేవాడు వస్తాడో, సమాజంలో ఎప్పుడైతే నిన్ను ఎదిరించేవాడు వస్తాడో, అప్పుడే నువ్వు సరైన మార్గంలో నడుస్తావు. విలువనివ్వక నేను కృంగి కుసించిపోయానని చెప్పాడు. అందుకే నువ్వు ఈరోజు ఎదిగావు. ఆ కసే నిన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆర్థికంగా డబ్బులున్న కుటుంబాల్లో ఉన్న ధనవంతులు, లక్షల కోట్లు, వందల కోట్లు సంపాదించిన కుటుంబాల పిల్లలు ఎవ్వడు కూడా ఈరోజు దరిదాపులో కూడా సమాజం వైపు గాని సంస్కారం వైపు గాని లేని సందర్భాలు కళ్ళల్లో చూస్తున్నాం. పబ్బులు అంటున్నారు, క్లబ్బులు అంటున్నారు, అనేక దుర్వ్యసనాలకు అలవాటయ్యి దరిద్రమైన వ్యవస్థలో పడి వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ శరీరాలను, వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ధైర్యంగా అండగా నిలుస్తుంది, సమాజంలో ఎదుగుతుంది, ఉజ్వలమైన భవిష్యత్తు కొరకు ఆరాటం చేస్తుంది, పోరాటం చేస్తుంది. దళిత బహుజన వర్గాల నుంచి విచ్చిన అనేక రకాల నిరుపేద కుటుంబాలలో కసి ఉన్న పిల్లలే అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అవసరం లేదు. మీతో పాటు నేను పక్క గ్రామంలో ఉన్న తమ్మి. నీకు 26 సంవత్సరాలు ఉన్నాయి, నాకు 46 సంవత్సరాలు ఉన్నాయి. నువ్వు 6 సంవత్సరాల నుంచి వృత్తి వ్యాపారంలో ముందుకొచ్చినా అని చెప్పి నువ్వు తప్పకుండా ఏదో ఒక పని చేసుకోవాలి. ఆర్థిక పరిపుష్టి లేని పక్కవాడు కూడా మందలియడు, సొంత భార్య కూడా మందలియదు. ఈ వ్యవస్థ అలాంటిది తమ్ముడు. కానీ సంపాదన ఎంత కసితో చేస్తామో సమాజం పైన కూడా అంత కసితో వ్యవహరించాలి. సమాజంలో 10 మందికి సేవ చేయాలి, పక్కవాడికి సహాయం చేయాలి. మనకంటూ ఒక పేరు ఉండే విధంగా జీవితంలో మనం చనిపోయిన తర్వాత ఒక్క తరమన్న మనల్ని గుర్తుపెట్టుకునే విధంగా 10 మంచి కార్యక్రమాలు చేయాలి. అలాంటి తోలలో నిన్ను ఆ భగవంతుడు నడిపించిండు. అందుకు అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్న తమ్ముడు.